భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ టోర్నమెంట్ 11 వరకు జరుగుతది 11 వరకు కూడా అందరికి కూడా తోడు పూర్ణ సహాయ సహకారాలు ప్రతి నియోజకవర్గంలో ఈ జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా అలాగే షటిల్ టోర్నమెంట్ కి షటిల్ బ్యాడ్మింటన్ కి 32 టీమ్ వచ్చాయి అలాగే థాంక్యూ సార్ ఆంధ్రప్రదేశ్ ఎస్పెషల్లీ మనకి గోదావరి జిల్లాలో గ్రామన సంస్కృతిలో భాగంగా ఎన్నో మంచి కార్యక్రమాలు ఉన్నాయి దాంతో పాటు మన సంస్కృతిలో భాగంగా సంక్రాంతి అంటేనే సంబరాల పండుగ రైతులకు కావచ్చు ప్రజలందరికీ కూడా అప్పుడే ధాన్యం కోతలైపోయి మంచి పంట మా చేతికి వస్తాయి అందరూ కూడా చాలా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్ మరి ఈ పాత జనరేషన్స్ వాళ్ళైతే ఈ యొక్క ఫెస్టివల్ ఇంపార్టెన్స్ తెలుసుకున్నారు కార్యక్రమం అందరికి కూడా ఈవెన్ చాలా చాలా మూవీస్లో కూడా ఫెస్టివల్ ప్రొజెక్ట్ చేయాలంటే సంక్రాంతిని ఎక్కువ ప్రొజెక్ట్ చేస్తారు చాలా మూవీస్లో ఎందుకంటే సార్ గాడ్ గురించి కాదు సెలబ్రేషన్ ఫెస్టివల్ ఆఫ్ సెలబ్రేషన్ అది ఈ జనరేషన్ పిల్లలు చాలామంది కూడా చాలా చాలా మిస్ అవుతున్న ఫెస్టివల్ అది ఒకప్పుడు పాతకాలంలో సంక్రాంతి ఫెస్టివల్ అంటేనే ఇంటి దగ్గర భోగి పంటలతో స్టార్ట్ అయ్యి ముగ్గులు గొప్పెమ్మలు అలాగే గంగరెద్దులు హరిదాసులు ఇవన్నీ కూడా ఈ సంస్కృతి చాలా చాలా వాల్యుబుల్ కల్చర్ మనం మిస్ అయిపోయారు ఈ ప్రజెంట్ జనరేషన్ అంతా కూడా ఈ కల్చరల్ ఒకేది మన కార్పొరేటేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అయిన తర్వాత పిల్లలకు చదువు దాంతోపాటు మనం కల్చర్ను మిస్ అవుతున్న తరుణంలో మన పాత కల్చర్ను మరొకసారి అందరూ గుర్తు చేసుకోవాలి మన గ్రామీణ ప్రాంతంలో మనం ఏదైతే మన సంస్కృతి చాలా రిచ్ కల్చర్ను మిస్ అవుతున్నామో వాటన్నిటిని ఒకసారి పునశ్చరణ చేసుకొని పిల్లలందరికీ కూడా మరొకసారి గ్రామీణ ప్రాంతంలో సంప్రదాయ సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో ఒకసారి మనం తెలుసుకుందాం నేపథ్యంలో ఈ సంప్రదాయ సంక్రాంతి క్రీడోత్సవాలు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందులో భాగంగా రూరల్ ఏరియాలో పాపులర్ స్పోర్ట్స్ అయినా ఆ ప్రాంతంలో కబడ్డీ కావచ్చు వాలీబాల్ కావాలని ఇక్కడ ప్రాంతంలో మధ్య క్రికెట్ కూడా కండక్ట్ చేస్తాం గవర్నమెంట్స్ ఈ ఫెస్టివల్ కంప్లీట్ అయ్యే వరకు తర్వాత మన కల్చర్లో భాగమైన ఈ గొప్పెమ్మలు కానీ గంగిరెద్దులు హరితాసుల కల్చర్ కళాకారులు బాధపడిపోయింది ఆ కళాకారులందరూ కూడా అలా దాని ఇంపార్టెన్స్ కోల్పోవడంతో వాళ్ళకు కూడా బయటికి రావడం లేదు సో వాళ్ళందరినీ కూడా మనం ఇట్లా చేసి ఒకసారి మన కల్చర్ను న్యూ జనరేషన్స్కి ఒకసారి ఇంట్రడ్యూస్ చేయాలనే నేపథ్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం దానికి నాదిగా ఈరోజు మనం పిఠాపురం ఏరియాలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం మీ అందరు ఇప్పుడు ఇబ్బంది అయినా ఎండలో మీ అందరూ వెయిట్ చేసి ఇదిగా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని పాల్పంచుకోవడానికి మొట్టమొదటిగా మన నియోజకవర్గానికి రావడం శుభపరిణామం అని చెప్పి తెలియజేస్తుంది స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ తో 100% ఇన్వాల్వ్మెంట్ తో ఈ గేమ్స్ ను పార్టిసిపేట్ చేసి ఎంజాయ్ చేయాలని కోరుతున్నాను ఈ కార్యక్రమం పెట్టేసి ఇంత సపోర్ట్ ఇచ్చిన క్రీడాపురం ప్రముఖులకు పెద్దలకు ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సంప్రదాయ సంక్రాంతి క్రీడోత్సవం జిల్లా వ్యాప్తంగా మనం పశ్చిమ కంపెనీలు జరుపుతాము అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి మన కల్చర్ను చూపించాలని కల్చర్ను మనం ఇంకా మంచి ఉన్నత స్థానం తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మరొకసారి అందరికీ కూడా అడ్వాన్స్ సంక్రాంతి చేశారు
ఎస్పీ గారు కానివ్వండి, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కానివ్వండి, ఈ